Hello guys, welcome back to Shreya's Vlogs. Last week post చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఫ్యూచర్ లో పోస్ట్ చేసే వీడియోస్ కి కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థాంక్యూ. జనరల్ గా చాలా మందికి వాళ్ళ హౌస్ డెకరేట్ చేసుకోవాలంటది, అంటే అంత క్రియేటివ్గా అంతా చేయాలంటది, కానీ చేయలేకపోతుంటారు. ఇప్పుడు హౌస్లో కొన్ని అబండెంట్ ప్లేసెస్ ఉంటాయి, ఎట్లా అంటే ప్లెయిన్ వాల్స్ ఉంటాయి, వాటిని మనం డెకరేట్ చేసుకోవచ్చు చాలా వేస్లో. కొంతమంది దాని ప్లేసెస్లో ఫోటో ఫ్రేమ్స్ పెట్టి అట్లా డెకరేట్ చేస్తుంటారు, కానీ చాలా సింపుల్గా చిన్న చిన్న పెయింటింగ్స్ వేసుకొని కూడా మనం దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవాళ మీకు అది చూపిస్తాను. నేను అవన్నీ వేసేసిన తర్వాత ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి అవేవి వీడియోస్ తీసుకోలేదు నేను. సో నేను జస్ట్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎలా వేసానో చెప్తాను. దాన్ని బట్టి మీ ఈజీగానే ఉంటాయి, సో మీకు అర్థమైపోతుంది. నేను బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది పిక్చర్స్ చూపిస్తూ మీకు చెప్తాను ఎలా వేసాను. సో నేను వీడియో తీసుకోలేదు కాబట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి చేసేవన్నిటికీ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. నేను ఆ ప్రాసెస్తో పాటు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఎలా పెయింట్ చేయాలో కొన్ని ప్లేసెస్లో, అవి కూడా చెప్తుంటాను మీకు. సో ఇవాళ ఈ వీడియోలో నేను చూపించేది నేను మా ఇంట్లో డెకరేషన్ కోసం వేసిన పెయింటింగ్. ఆ పెయింటింగ్ వేసిన ప్లేస్లో ముందు ఒక ప్లెయిన్ వాల్ ఉండేది, దానికి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఏం పెట్టలేము. సో అక్కడ ఆ పెయింటింగ్ వేసానమాట. దానికి నేను నెయిల్స్ కూడా కొట్టాను, సో కీ స్టాండ్ లాగా కూడా యూజ్ అవ్వచ్చని. కొన్ని 2-3 ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇంకా స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, స్విచ్ బోర్డ్స్ చుట్టూ కూడా మనం పెయింటింగ్స్ వేసుకోవచ్చు, కొంచెం డిజైనర్ లుక్ వస్తుంది, బాగుంది అది. అవి కూడా చూపిస్తాను. ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి రెండు చూపిస్తాను నేను. ఈ సైడ్ చూపిస్తుంటాను చూడండి. ఫస్ట్ ఆ వాల్ మీద నేనేం చేశానంటే ఫస్ట్ ఒక వైట్ పెయింట్ కోట్ వేసాను, సో దట్ వెనకాల క్లీన్గా ఉండాలని. దాని తర్వాత పెన్సిల్ తీసుకొని చాలా లైట్గా ఫస్ట్ బేసిక్ అవుట్లైన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఏ ప్లేస్లో ఏ కలర్ వేయాలో దాన్ని బట్టి గీసుకున్నాను. ఇప్పుడు బ్లాక్ బ్రాంచెస్ వచ్చేసరికి షేప్ వేరే ఉంది, అక్కడ వరకే నేను గీసుకున్న పెన్సిల్ది. ట్రీ నేను ఫ్రీ స్టైల్ చేసుకున్నాను. సో అది ఫస్ట్ బేసిక్ అవుట్లైన్ వేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ పెయింట్ ఫస్ట్ బ్లాక్ వేసేసేయాలి. వేసిన తర్వాత స్పాంజ్ తీసుకుంటాము. ఇప్పుడు గ్రీన్ పెయింట్ ఉంటుంది కదా, గ్రీన్ పెయింట్లో స్పాంజ్ ముంచి నార్మల్గా ఇలా వేసేస్తాం పెయింటింగ్. దాంతో ఇంకా గ్రీన్ పెయింట్ లిటిల్ బిట్ బ్లాక్ కలర్ మిక్స్ చేసి దాంతో వేస్తాము. సో డిఫరెంట్ షేడ్ వచ్చింది చూడండి, మధ్యలో ఒక షేడ్ కింద ఒక షేడ్ అలా వచ్చింది. సో లీవ్స్ వేరియేషన్ కనిపిస్తుంటుంది మీకు, అది అలా చేసుకోవచ్చు. అది ఫినిష్ అయిన తర్వాత దానికి బార్డర్ వేసుకోవచ్చు మీరు. ఆ పెయింటింగ్ సరిగా రాకపోతే ఆ బ్లాక్ ఉన్న దగ్గరంతా మీరు మార్కర్ కానీ దేని స్కెచ్తో కానీ నీట్గా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మిగతా ఏవైతే ఎక్స్ట్రాస్ వచ్చాయో దాని దగ్గర వైట్ వేసేసుకోవచ్చు, అప్పుడు నీట్గా కనిపిస్తుంటుంది, ఇలా కనిపిస్తుంటుంది అప్పుడు. మీకు ఈ ప్లేస్లో కనిపిస్తుంది కదా, ఇది ముందు ఉన్న వాల్. సో దీన్ని మనం ఎలా ఈ వాల్లా చేసుకున్నామో మీకు చెప్తాను. నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసి ఇది. దీనికి నేను ఫస్ట్ పైన సన్ ఉంది కదా, సన్కి ఒక బాటిల్ క్యాప్ తీసుకున్నాను. బాటిల్ క్యాప్ తీసి అక్కడ ఫస్ట్ లైట్గా పెన్సిల్ తవ్వట్లని వేసి ఆరెంజ్ పెయింట్ వేసాను. తర్వాత కింద బేస్ తీసుకొని దాన్ని బట్టి ఒక ట్రీ గీసుకున్నాను. ట్రీ నార్మల్ అవుట్లైన్ చాలా లైట్గా గీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్కెచ్తో దాని అవుట్లైన్ గీసుకున్నాను, ఎందుకంటే మనకు మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. అవుట్లైన్ గీసుకున్న తర్వాత దానికి బ్లాక్ పెయింట్ వేసేసాను. వేసిన తర్వాత నార్మల్ అది పింక్ కలర్ లీవ్స్ లాగా కనబడుతుంది కదా, అది ఫ్రీ స్టైల్ వేసుకోవచ్చు. పెయింట్ బ్రష్ జస్ట్ ఇలా డాట్స్ పెట్టినట్టు పెడితే అయిపోతుంది. కింద బాయ్ ఆడుకునేది అది కూడా మనం మామూలు పెన్సిల్తో వేసి స్కెచ్తో వేసి పెయింట్ వేసేసేయచ్చు. ఓకే మీకు ఆ షేప్ కరెక్ట్గా రాలేదు అంటే మీరు మార్కర్ ఉంటుంది పర్మనెంట్ మార్కర్తో కూడా చేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఉండదు, నీట్గా వస్తుంది ఇన్ఫ్యాక్ట్. అది
అలా కూడా చేసుకోవచ్చు. సో ముందు ఇలా ఉండేది, పెయింట్ వేసిన తర్వాత ఇలా తయారయ్యింది. సో ఇప్పుడు మనము స్విచ్చెస్ ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. సో మీ ఇక్కడ కనిపిస్తున్న స్విచ్ చూసారా, మిక్కీ మౌజ్ వేసింది దీనికి. సో మిక్కీ మౌజ్ జనరల్గా చిన్నప్పటి నుంచి అందరూ ఏమైనా కార్టూన్ గీయమంటే మిక్కీ మౌజే గీస్తారు చాలామంది. సో అది చాలా ఈజీగా వేయచ్చు. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. సో ఫస్ట్ బేసిక్గా చిన్న స్కెచ్ చేసుకొని దాన్ని బట్టి దీనికి పైన ఇయర్స్ ఉన్నాయి కదా, దీనికి మెయిన్ మార్కర్ వాడాను. ఎందుకంటే పెయింట్ వేస్తే అక్కడ షేప్ అవుట్ అవుతుంది. సో మార్కర్ వాడితే మీకు క్లియర్ కర్వ్ వస్తుంది అక్కడ. ఇంకా నెయిల్స్ హ్యాండ్స్ పెట్టిన దగ్గర కూడా నేను మార్కర్ వాడాను, దాని మధ్యలో ఒకటే పెయింట్ వాడాను. ఎందుకంటే నీట్ లుక్ రావాలి, హ్యాండ్స్ ఇలా ఇలా పట్టుకుని ఉంది కాబట్టి అక్కడ నీట్ లుక్ రావాలి. అలా చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వచ్చేది ఒక ఏంజిల్ కూర్చొని ఇంకొక ఫ్లవర్ ఉంది. ఇది కూడా బేసిక్గా నేను ఒక సైట్లో చూశాను ఇది ఎలా చేయాలో, దాన్ని బట్టి నేను ఇంట్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఇలా సింపుల్ టెక్నిక్స్తో మీరు మీ హౌస్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా వీడియోస్ చేయాలి ఇలా ఇలా పెయింటింగ్ వీడియోస్ కానీ డ్రాయింగ్ వీడియోస్ కానీ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నా రూమ్లో డెకరేటివ్ ఐటమ్స్ కూడా కొన్ని చేసుకున్నాను, అవి కూడా ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది. ఇంకొకటి నా రూమ్లో ఒక డ్రాయింగ్ వేస్తున్నాను పెద్దది, ఏంటంటే నా బైక్ డ్రాయింగ్ వేస్తున్నాను. అది కూడా నేను వీడియో తీసి పెడతాను, కాకపోతే అది కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వేరే చేస్తున్నాను కాబట్టి. నేను వీక్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాను ఇప్పటి నుంచి, ఎవ్రీ వీక్ వన్ వీడియో వస్తుంటుంది. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకున్నా కమెంట్ చేయండి. ఒకవేళ మీరు పర్సనల్గా నాతో ఇట్లా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కాకుండా లాస్ట్లో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్ కూడా ఇచ్చాను, అక్కడ నాతో కనెక్ట్ అయ్యి మీరు మాట్లాడచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ మీరన్నా ఐడియాస్ ఇవ్వాలనుకున్నా అక్కడ కూడా ఇవ్వచ్చు. మీకు ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్రేయస్ వ్లాగ్స్కి.